Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఓటుకు నోటు కేసులో ట్విస్ట్. చంద్రబాబు రేవంత్ రెడ్డిలతో ప్రాణహాని. హెచ్ఆర్సీకి A4 మత్తయ్య ఫిర్యాదు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వర్గం నుంచి తనకు ప్రాణహాని ఉందని ఓటుకు నోటు కేసులో A4 నిందితుడైన జెరూసలేం మత్తయ్య ఆరోపించారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించి వారిపై ఫిర్యాదు చేశారు. ఓటుకు నోటు కేసులో అప్రూవర్గా మారినందున తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని మత్తయ్య ఆరోపించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలే అని మరోసారి వెల్లడించారు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉన్నందున కేసు పూర్తయ్యేంత వరకు తనకు రక్షణ కల్పించాలని కోరారు. అంతేకాదు, రేవంత్ రెడ్డి పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2015లో తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు వెలుగు చూసింది. టీడీపీ తరఫున వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించుకునేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ఎంపీ రేవంత్ రెడ్డి ప్రలోభాలకు గురి చేశాడన్న అభియోగాలు నమోదయ్యాయి. రేవంత్ రెడ్డి 50 లక్షలు స్టీఫెన్సన్కు ఇస్తూ పట్టుబడ్డ వీడియోలు కలకలం రేపాయి. స్టీఫెన్సన్తో చంద్రబాబు సంభాషణలకు సంబంధించిన ఆడియో టేపులు కూడా లీక్ అయ్యాయి. ఈ కేసులో రేవంత్ రెడ్డి ఉదయ్ సిన్హా, సెబాస్టియన్, మత్తయ్య, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలను ఏసీబీ నిందితులుగా చేర్చింది. ఇదే కేసులో రేవంత్ రెడ్డి జైలుకు కూడా వెళ్లి వచ్చారు. కొద్ది రోజుల క్రితం ఏసీబీ కోర్టులో జరిగిన ఈ కేసు విచారణకు సండ్ర వెంకట వీరయ్య, రేవంత్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఈ నెల 15న తప్పకుండా విచారణకు హాజరు కావాలని ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది. హాజరు మినహాయింపు పిటిషన్లకు అనుమతి ఇవ్వమని స్పష్టం చేసింది.